హాయ్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం వ్యాకరణంలో సంధులు గురించి మనం తెలుసుకున్నాం. దగ్గరగా 7 పార్ట్లు మనం దాంట్లో వీడియోలు చేయడం జరిగింది. అన్ని సంధుల్ని కూడా అందులో కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 2వ పార్ట్గా, అంటే వ్యాకరణంలో 2వ పార్ట్గా ఛందస్సు అనేటువంటి ఒక పార్ట్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఇది 8th, 9th, 10th క్లాసుల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 6th, 7th కి కొంచెం ఉంటుంది, కానీ ఇంత డీప్గా ఉండదు. కానీ 8th, 9th, 10th క్లాసుల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది నేర్చుకోవాల్సినటువంటి అంశం. దీని గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఎన్ని ఎపిసోడ్లు అవుతుంది అన్నది మనం చూడాలి మన ఎక్స్ప్లెనేషన్ బట్టి. బట్ ఎపిసోడ్స్ కన్నా ముందు మన అర్థం అవ్వడం ముఖ్యం కాబట్టి నేను దాన్ని ఎపిసోడ్స్ వైజ్ లెక్క చేయకుండా మీకు అర్థమయ్యేంత వరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, మన వీడియోకి కొద్దిగా ఆడియో తక్కువగా వస్తుందని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. దానికి హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం ద్వారా మీకు ఆ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఆ తర్వాత నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మీకు నేను చేసేటటువంటి ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు తప్పనిసరిగా మీకు ముందు చేరుతుంది. అప్పుడు మీరు అలర్ట్ అవ్వడానికి బాగుంటుంది. ఓకే, అలాగే నేను చేసేటటువంటి వీడియోస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే, టాపిక్లో ఏదైనా డౌట్ ఉంటే కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ కామెంట్గా మీ డౌట్ని రాయండి. దానికి సొల్యూషన్ ఏంటన్నది నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా స్టూడెంట్స్, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఛందస్సు. ఛందస్సు అన్నది మనకి పద్యాల్లోనే కనిపిస్తుంది. పద్యాన్ని ఛందోబద్ధంగా రాశారు కవులు, ఛందోబద్ధంగా అంటారండి. అంటే అసలు ఛందస్సు అంటే ఏంటంటే, పద్యం యొక్క లక్షణాలను తెలియజేసేది ఛందస్సు. పద్యం యొక్క లక్షణాలను తెలియజేసేది ఛందస్సు. ఇప్పుడు పద్యాలన్నీ చూడడానికి ఒకలాగే ఉంటాయండి, మరి దాని లక్షణాలు ఏంటి, దాన్ని ఎలాగ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఉదాహరణకి మన బాడీలో బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుంది, అది మనకి ఎప్పుడు దెబ్బ తగిలినా బ్లడ్ మనం బయటకు వచ్చినప్పుడు ఒకే కలర్లో కనిపిస్తుంది, రెడ్ కలర్లో. కానీ అందరి బ్లడ్ ఒకటి కాదు, అందులో గ్రూప్స్ ఉంటాయి. ఏ విధంగా అయితే బ్లడ్లో గ్రూప్స్ ఉన్నాయో అదే విధంగా పద్యాలన్నీ చూడడానికి ఒకలాగే ఉంటాయి. కానీ వాటి యొక్క లక్షణాలను బట్టి వాటిని కొన్ని విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆ లక్షణాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ పద్య లక్షణాలను తెలియజేసేది ఛందస్సు అని చెప్పామండి. ఇంకా ఆ పద్యాలు ఎలా ఏర్పడతాయి అసలు అంటే, గణాలతో ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఒక వాక్యం ఉందనుకోండి, ఒక వాక్యం నేను పాఠం చదువుతున్నాను అనేటువంటి ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం నేను పాఠం చదువుతున్నాను అని 3 పదాలతో ఏర్పడిందండి. పదాల్లో ఏముంటాయి, ఒక్కొక్క పదంలోనూ కొన్ని అక్షరాలు ఉంటాయి. నేను అన్నది ఒక పదం, దాంట్లో 2 అక్షరాలు ఉన్నాయి. పాఠము అన్నది 3 అక్షరాలు ఉన్నాయి. అలాగే పదానికి అక్షరాలు ఉంటాయి. ఇక్కడ పద్యంలో ఉండేటటువంటి పదాలని ఏమంటారంటే గణాలు అంటారు. పద్యంలో ఉండేటటువంటి పదాలను ఏమంటారు, గణాలు అంటారు. ఈ గణాలు అంటే ఏంటి, అక్షరాల యొక్క సముదాయము. ఆ పద్యంలో ఉండేటటువంటి అక్షరాల యొక్క సముదాయము, దాన్ని గణము అంటారు. ఆ గణాలు ఎలా ఏర్పడతాయి అనేది చూద్దాం. గణం అంటే అక్షరాల యొక్క సముదాయం. ఈ గణాల్లో గురువులు, లఘువులు అనేవి ఉంటాయి. అంటే పదాల్లో అక్షరాలు ఎలా ఉంటాయో అలాగే గణాల్లో గురువులు, లఘువులు ఉంటాయి. అందులో ఉండేటటువంటి అక్షరాలని గురువులు, లఘువులతోటి చెప్తారు. గురువునేమో గ అని అంటారు, అంటే చిన్న పదంగా చెప్పాలంటే గురువుని గ అని పిలుస్తారు, అలాగే లఘువుని లా అని పిలుస్తారు. ఇది ఇక్కడ వరకు ఏమయ్యాయి, పద్య లక్షణాలను తెలియజేసేదేమో ఛందస్సు అని నేర్చుకున్నాం, అలాగే పద్యాలన్నీ కూడా గణాలతోటి ఏర్పడతాయి. ఈ గణాలు అంటే ఏంటి, కొన్ని అక్షరాల యొక్క సముదాయము, అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్.
ఈ గణాల్లో గురువులు లఘువులు ఉంటాయి. ఈ గణాల్లో ఉండేటటువంటి అక్షరాలని గురువులు లఘువులు అంటారు. ఈ గురువుల్ని సూక్ష్మంగా అంటే చిన్నగా చెప్పడానికి గురువునేమో గ అనేటువంటి అక్షరంతో, అలాగే లఘువుని ల అనేటువంటి అక్షరంతో పిలుస్తాము, మనం డినోట్ చేస్తాము. గణాలు ఇంకా మూడు రకాలైనటువంటి గణాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం డయాగ్రామ్ రూపంలో అవి ఎలా ఉంటాయి, ఆ మూడు రకాలు ఏంటి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ గణాలు మూడు రకాలు, గణాలు మూడు రకాలు. ఇందాక మనం గణాల్లో గురువు లఘువులు ఉంటాయని చెప్పాను. గురువు లఘువులు ఉంటాయని చెప్పినప్పుడు మరి ఆ గురువు అంటే ఏంటి, లఘు అంటే ఏంటి అంటే, గురువు అనేటువంటి దాన్ని యు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో యు అనేటువంటి అక్షరంతో సూచిస్తారు, అలాగే లఘువుని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఐతో సూచిస్తారు అన్నమాట అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అసలు ఇది కాదు, దీన్ని దేంతో సూచిస్తారు అన్నది నేను చెప్పాను. అసలు గురువు అంటే ఏంటి, లఘు అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలంటే, లఘు అంటే ఒక చిటికి వేసేటటువంటి సమయంలో మనం పలకబడేటటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని లఘువు అంటారండి. ఒక చిటికి వేసేటటువంటి సమయంలో మనం పలకబడేటటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని లఘువు అంటారు. అలాగే గురువు అంటే రెండు చిటికెల కాలంలో మనం పలకబడేటటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో దాన్ని గురువు అంటారండి. అంటే లఘువు చిన్నది, గురువు పెద్దది అని కాదు. అంటే మనం ప్రొనౌన్సియేట్ చేయడంలో ఉన్నటువంటి పరిమాణాన్ని బట్టి విడదీశారు తప్ప గురువు అంటే గొప్పది, లఘువు అంటే చిన్నది అని కాదండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ గురువు లఘువు గురించి మీకు తెలిసిందనుకుంటాను. ఇంకా తర్వాత ఈ గణాల గురించి తెలుసుకుందాం. గణాలు ఇక్కడ మూడు రకాలు. అవి ఏంటంటే, మొదటిది ద్వయాక్షర గణాలు. ద్వయాక్షర గణాలు అంటే ఇందాక చెప్పాను గణాలు అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ అని చెప్పాను. గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే అక్షరాల యొక్క సముదాయము. అందులో ద్వయాక్షర గణాలు అంటే ద్వ అంటే రెండు, రెండు అక్షరాలు ఉండేటటువంటి గణాలను ఏవైతే ఉంటాయో వాటిని ద్వయాక్షర గణాలు అంటారు. ఇవి నాలుగు రకాలండి, ఇవి నాలుగు రకాలు. అవి ఏంటంటే లఘువు, లఘువు ఒక రెండు కూడా లఘువులు, తర్వాతది రెండు కూడా గురువులు. ఇందాక చెప్పాను లఘువునేమో లాని గురువునేమో గాతోటి సూచిస్తామని చెప్పాను కదండి. కాబట్టి లఘువు లఘువు లా లా అంటే ఇక్కడ సింబల్స్ ఏమొచ్చాయి, ఐ ఐ. అలాగే గురువు గురువు అంటే యు యు. అలాగే ఫస్ట్ లఘువు తర్వాత గురువు అంటే లఘువు సింబల్ ఏంటి, ఐ. గురువు సింబల్ యు అంటే లఘువు గురువు వస్తే దాన్ని ఇలా వేయాలి, దాన్ని వగణము అంటారండి. దీనికి ఒక పేరు ఉంది, వాగణము అంటారు. దీనికి పేరుంది అన్నమాట అండి. ఈ రెండింటికి పేర్లు లేవు, ఇలా ఉన్నదానికి పేర్లు ఏముండవు. కానీ లఘువు గురువు వస్తే దాన్ని వాగణం అంటారండి. అలాగే ఒక గురువు తర్వాత లఘువు వస్తే దాన్ని హాగణము అంటారండి. గురువు లఘువు వస్తే దాన్ని హాగణము అంటారు. ఇక్కడ వరకు ఒకసారి చూసుకుంటే గురువునేమో యు అనేటువంటి లెటర్ తోటి, లఘువునేమో ఐ అనేటువంటి లెటర్ తోటి సూచిస్తాము. ఇక్కడ ద్వయాక్షర గణాలు, రెండు అక్షరాలు మనం ఎన్ని రకాలుగా రాయొచ్చండి, ఫోర్ నాలుగు టైప్స్ లోనే రాయొచ్చు, నాలుగు విధాలుగానే రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక లఘువు గురువు, లఘువు గురువు, లేదంటే గురువు లఘువు, గురువు గురువు, లఘువు లఘు. ఇంతకు మించి మనం ఈ నాలుగు, ఈ రెండు అక్షరాలు ఇంతకు మించి మనం డివైడ్ చేయలేము, ఇంకొక రకంగా రాయలేము, నాలుగు రకాలుగానే రాయొచ్చు. రెండు లఘువులు వస్తే లా లా అంటారండి, రెండు గురువులు వస్తే గా గా అంటారు. అలాగే ఒక లఘువు గురువు వస్తే దాన్ని లగా అంటారు, కానీ దానికి పేరు పెట్టారు వగణము అంటారండి. ఓకే, లేకపోతే ఒక గురువు ఒక లఘువు వచ్చింది, దాన్ని మామూలుగా అయితే మనం గురువు లఘువు వచ్చింది కాబట్టి గలా అంటాము. ఈ గలా అనకుండా దానికి పేరు పెట్టారు, దాన్ని హగణం అంటారు. ఇవి ద్వయాక్షర గణాలు అంటే ఇందులో రెండేసి అక్షరాలు మాత్రమే ఉంటాయి, ఆ గ్రూప్ లో రెండు అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ గణాల్లోకి వస్తే ఇవి త్రయాక్షర గణాలు. త్రయాక్షర గణాలు అంటే దాంట్లో మూడేసి అక్షరాలు ఉంటాయి, మూడేసి అక్షరాలు ఉంటాయి. ఇవే మనకి బాగా ఉపయోగపడతాయి. ఈ త్రయాక్షర గణాలు ఎనిమిది ఉన్నాయండి, త్రయాక్షర గణాలన్నీ ఎనిమిది. ఆ ఎనిమిది ఏంటో చూడండి. ఫస్ట్ నగణం. నగణము అంటే ఇక్కడ వీటిని నేర్చుకునే ముందు ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఏంటంటే ఈ త్రయాక్షర గణాలకి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే నమ యరత భజస.
నమ యరత భజస. ఈ మంత్రం కనుక మనం గుర్తుపెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనం ఈ గణాలను విడదీసేటప్పుడు చాలా ఈజీగా విడదీసేయచ్చు. అది ఏ గణం అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా గుర్తించవచ్చు. అది చూడండి, అదే ఆర్డర్లో రాసుకుని వచ్చాను. ఇక్కడ మనం మామూలుగా అయితే ఛందస్సు చక్రంలో చూపించేటప్పుడు యమాత రాజభానస అని చెప్పి ఒక చక్రం ఒకటి చూపిస్తారు. దానిలో ఒక్కొక్కసారి అక్షరం యొక్క ప్రొనౌన్సియేషన్ తప్పు రాస్తే ఏమవుతుందంటే గురువు లఘు, లఘు గురువు అయిపోతాయి. కాబట్టి ఇటువంటి మనకి పరిస్థితులు లేకుండా ఈజీగా అర్థమైపోవాలంటే ఈ కొత్త మెథడ్ అనమాట అండి, నమ యవత భజస. ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టేసుకున్నామంటే ఇంకా మొత్తం మనకి ఛందస్సు మన చేతిలో ఉన్నట్టే. ఈ మంత్రం చూసుకోండి, నమ యవత భజస. దీంట్లో నా నా అంటే మూడు, అందులో మూడే సక్షరాలు ఉంటాయని చెప్పాను, త్రయాక్షర గణాలు అండి. త్రయాక్షర గణాలు అంటే ఒక్కొక్క దాంట్లోనూ మూడే సక్షరాలు ఉంటాయి. మూడు అక్షరాలు కూడా లఘువులే అయితే దాన్ని నా అంటారండి. మూడు అక్షరాలు కూడా లఘువులే అయితే దాన్ని నా అంటారు. అలాగే మూడు అక్షరాలు గురువులే అయితే దాన్ని మా అంటారండి. ఇక్కడికి నామ అంటే మూడు ఒకే విధంగా ఉన్నవి రెండు తీసేస్తే ఏంటివి, మూడు లఘువులైందేమో నా, మూడు గురువులు ఉన్నదేమో మా. ఈ రెండు తీసేసాం, పక్కన పెట్టేసండి. ఈ రెండు వచ్చేసే మనకి ఇంకా తర్వాత చూద్దాం. ఇక్కడ నుంచి మరి ఎలా చూసుకోవాలి అంటే ఈ మూడు అక్షరాల్లో, మూడు అక్షరాల్లో ఫస్ట్ యరత ఈ మూడు తీసుకుంటే లఘువుని బేస్ చేసుకుని మారుతాయండి ఇవి. ఇవి చూడండి, ఇక్కడ లఘువు మొదటి ప్లేస్ లో ఉంది, ఇక్కడ లఘువు రెండో ప్లేస్ లో ఉంది, ఇక్కడ లఘువు మూడో ప్లేస్ లో ఉంది. మిగతావన్నీ గురువులే ఉంటాయి, మిగతా ప్లేస్ లో గురువులే ఉంటాయి. అంటే ఆదిని ఆది లఘువు అంటారండి. ఆది అంటే ఏంటి, మొదటిది అని. ఈ గణాన్ని ఆది లఘువు అంటారు. ఆది లఘువు అంటే ఆదిలో లఘువు ఉంటే దీన్ని ఆది లఘువు అంటారు. ఇది మధ్య లఘువు, ఇది అంత్య లఘువు, చివరిలో లఘువు ఉంటే అంత్య లఘువు అంటారు ఈ గణాలకి పేరు. ఇక్కడ మూడు నాలే, మూడు లఘువులే కాబట్టి దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ మూడు గురువులే, దీంట్లో ఇబ్బంది లేదు. ఈ రెండింటిని మనం బాగానే గుర్తుపెట్టేసుకోవచ్చు. మూడు లఘువులు ఉంటే నగణము, మూడు గురువులు ఉంటే మగణము. ఇది ఈజీగానే గుర్తుంటాయి. కానీ ఇక్కడి నుంచి చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కనుక వచ్చేసిందే మీకు ఛందస్సు వచ్చేసినట్టే. చూడండి, మొదట యరతను చూసుకుంటే కనుక ఆది లఘువు అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. ఆది అంటే మొదట, మధ్య అంటే మధ్యన, అంత్య అంటే చివర. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆది లఘువు ముందు, ఆది లఘువు అన్నాం కాబట్టి మొదట్లో లఘువు తీసేసుకోండి, తర్వాత మిగతా రెండు గురువులు వేసేసుకోండి, అంతే. అదే ఆది లఘువు. తర్వాత మధ్య లఘువు అంటే మధ్యలోనే లఘువు ఉండాలి, మిగతా రెండు గురువులు పెట్టేసుకోండి. తర్వాత అంత్య లఘువు అంటే చివరిలోనే లఘువు ఉండాలి, మిగతా రెండు గురువులు పెట్టేసుకోండి. దీన్ని ఈ ఆర్డర్ని యా రాత అంటారు. ఇది యా అంటే ఆది లఘువు ఉండేటువంటి గణము, రా అంటే మధ్య లఘువు ఉండేటటువంటి గణము, తా అంటే అంత్య లఘువు ఉండేటటువంటి గణము. ఓకే, ఇక్కడ లఘువుల గురించి అయిపోయింది. ఇంక మళ్ళీ భాజస, ఈ మూడు గురువుల్ని బేస్ చేసుకుని మారుతాయి, గురువుల్ని బేస్ చేసుకుని మారుతాయి. ఇందులో చూడండి, ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. ఇక్కడ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఆది గురువు అంటే మొదట్లో గురువు సింబల్ వేసుకుని మిగతా రెండు లఘువులు రాసేసుకోవడమే. మధ్య గురువు అంటే మధ్యలో గురువు పెట్టుకుని మిగతా రెండు లఘువులు రాసేసుకోవడమే. అలాగే అంత్య గురువు అంటే చివరిలో గురువు పెట్టుకుని మిగతా రెండు లఘువులు రాసేసుకోవడమే. దీన్ని భా జాస అంటారు. ఆది గురువేమో భా, మధ్య గురువేమో జా, అంత్య గురువేమో సా. ఈ రకంగా మనకి త్రయాక్షర గణాలు ఎనిమిది ఉంటాయి. అవి ఏంటి, నమ యరత భజస, నమ యరత భజస. ఇదే ఆటలు అయితే కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మన పాత పద్ధతిలో యమాత రాజభాంస చక్రం వేసుకుంటే కనుక అందులో ఈ ఫెసిలిటీ మనకి ఉండదు, ఇంత అర్థమయ్యేలాగా ఉండదు దాంట్లో. కాబట్టి ఇది కొత్త రకంగా చేసాము. ఇది దీంట్లో ఇది మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. నమ యరత భజసాలు, నా అంటే పూర్తిగా అన్ని లఘువులు, త్రయాక్షర గణాలు కాబట్టి మూడే ఉంటాయి. బాగుంది కదా అని చెప్పి గీతలు తీసుకుంటే వెళ్ళిపోకండి, మూడే రాసుకోవాలి అక్కడ. అలాగే మగణంలో మూడే గురువులు ఉంటాయి, మూడు గురువులు, మూడు గురువులే ఉంటాయి. నగణంలో మూడు లఘువులే ఉంటాయి. ఇంకా ఫస్ట్ యరత అన్నవి లఘువుతో సంబంధించినవి. ఆది లఘువు ఉంటే యా, మధ్య లఘువు ఉంటే రా,
అలాగే అంత్య లగు ఉంటే త అలాగే ఆది గురువు ఉంటే భ మధ్య గురువు ఉంటే జ అంత్య గురువు ఉంటే స ఇవి త్రయాక్షర గణాలు ఓకే అర్థమైంది కదా ఇప్పుడు చతుర్థాక్షర గణాలకు వెళ్దాం చతుర్థాక్షర గణాలకు వచ్చేసరికి ఇవి మొత్తం 16 ఉన్నాయండి కానీ మనకి మన పాఠ్యాంశాలను అనుసరించి మనం నేర్చుకోవాల్సినవి మూడే ఇంతకుమించి మనం నేర్చుకోక్కర్లేదు ఎక్కువ నేర్చుకోవాలంటే ఇబ్బంది పడాలి కానీ అందులోంచి 16 లోంచి మూడే నేర్చుకోండి అంటే ఇంక అంతకన్నా ఆనందం ఇంకోటి ఏముంది కాబట్టి ఇక్కడ మూడే ఉన్నాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మూడే ఇక్కడ 16 ఉన్నాయి చతుర్థాక్షర గణాలు కాబట్టి మనం నేర్చుకోవాల్సినవి మూడు అవి ఏంటంటే నల నగ సల నల నగ సల ఇందులో చూడండి వీటిని బట్టి మనం తయారు చేసేసుకోవాలి నల నా అంటే నగడం అంటే తెలుసు మనకి ఏంటి నగడం అంటే మూడు లఘువులు తర్వాత ఏముంది లా ఉంది లఘు లా అంటే లఘువే కదా అంటే నగడంలో మూడు రాసేసుకున్నాం మూడు లఘువులు ఇక్కడ అయిపోయింది తర్వాత లా ఉంది లా అంటే ఒక లఘువు ఓకే నల అంటే నాలుగు లఘువులు ఉంటే దాన్ని నల అంటారు అర్థమైందా ఇప్పుడు నెక్స్ట్ నగ నగ అంటే ఫస్ట్ నగడం నగడం అంటే ఏంటి మూడు లఘువులు ఈ మూడు లఘువులు రాసేసుకున్నాం కానీ పక్కనే ఉంది గా ఉంది గా అంటే గురువు కాబట్టి చివరి నాలుగో అక్షరంగా గురువు పెట్టేసుకుంటే ఏమవుతుంది ఇది నగ అనేటువంటి గణం వస్తుంది అలాగే సల సల అంటే ఏంటండి యరతాపజసల సల అంటే అంత్య గురువు సా గణం రాసేసుకోవడం ఇక్కడ సా గణం ఏంటి లఘువు లఘువు గురువు ఇక్కడ చూడండి అదే కదా ఉంది లఘువు లఘువు గురువు అది రాసేసుకున్నాం తర్వాత ఏముంది లా ఉంది అంటే లా అంటే ఒక లఘు తీసేసుకోవడమే అర్థమైందా ఈ రకంగా మొత్తం గణాలని మూడు రకాలుగా విభజించారు అవి ద్వయాక్షర గణాలు త్రయాక్షర గణాలు చతుర్థాక్షర గణాలు గురువునేమో యు అనే సింబల్ తో సూచిస్తారు లఘువునేమో ఐ అనేటువంటి సింబల్ తో సూచిస్తారు ఈ ద్వయాక్షర గణాలు నాలుగు ఉన్నాయి ద్వయాక్షర గణాల్లో రెండేసి అక్షరాలు ఉంటాయి అవి రెండు లఘువులు అయినా ఉండొచ్చు రెండు గురువులైనా ఉండొచ్చు ఒక లఘువు ఒక గురువు ఉండొచ్చు ఒక గురువు ఒక లఘువు ఉండొచ్చు ఇలాగ వీటికి పేరు పెట్టాం లఘువు లఘువు ఉంటే లల గురువు గురువు ఉంటే గగ లఘువు గురువు ఉంటే లగ అలాగే గురువు లఘువు ఉంటే గల ఇలా మనం చెప్పేసుకున్నాం కానీ ఈ రెండింటికి మాత్రం పేరు ఇచ్చారండి ఒక లఘువు గురువు వస్తే కనుక దాన్ని భగణము అని చెప్పబడింది అలాగే గురువు లఘువు వస్తే హగణం అని చెప్పమని మనకి ఛందస్సులో చెప్పబడింది దీనికి ఒక పేరు పెట్టాడు అనమాట ఈ రెండింటికి మాత్రం పేర్లు లేవు ఎలా ఉన్నావు అలాగే ఉంటాయి ఇంకా త్రయాక్షర గణాలు వచ్చేసరికి మనం మంత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే ఏంటది నమ ఎరత భజస ఎరత భజస నమ ఎరత భజస ఇది గుర్తు పెట్టుకుంటే మీకు మొత్తం ఈ 8 ఈజీగా వచ్చేస్తాయి త్రయాక్షర గణాలు ఇంకా చతుర్థాక్షర గణాలు వచ్చేసరికి ఇవి 16 ఉన్నాయి మొత్తానికి దాంట్లో మనం మూడే నేర్చుకుంటాం అందులో నల నల అంటే నగణము ప్లస్ లఘువు నగణం అంటే తెలుసు మనకి మూడు లఘువులు ఉంటాయి దానికి ఒక లఘువు చేర్చడమే అలాగే నగ అంటే నగణము ప్లస్ గురువు నగణం అంటే మూడు లఘువులు దానికి ఒక గురువు నేర్చేయాలి అలాగే సల అంటే సగణము ప్లస్ లఘువు సగణం అంటే తెలుసు మనకి లఘువు లఘువు గురువు దానికి ఒక లఘువుని యాడ్ చేయాలి ఈ విధంగా గణాలని డివైడ్ చేయడం జరిగింది ఓకే ఇంకా గణాల్లో ఇంద్రగణాలు సూర్యగణాలు అని రెండు ఉన్నాయండి మనం ఇందాక చెప్పుకున్న గణాలే వాటిని డివైడ్ చేశారు అనమాట సూర్యగణాలని కొన్ని ఇంద్రగణాలని చెప్పి కొన్ని మనం డివైడ్ చేశారు ఇక్కడ ఇంద్రగణాలు అనేవి ఆరు ఇందాక చెప్పిన గణాల్లోంచి తీసుకుంటారు ఇవి నల నగ సల భరత ఈ ఆరు కూడా ఇంద్రగణాలు అంటారు నల అంటే నగణము ప్లస్ లఘువు నగ అంటే నగణము ప్లస్ గురువు అలాగే సల సగణము ప్లస్ లఘువు అలాగే భరత భగణం అని తెలుసు రగణం తెలుసు తగణం తెలుసు ఈ ఆరింటిని కలిపి ఇంద్రగణాలు అంటారండి ఇంకా సూర్యగణాలు రెండు ఉన్నాయి ఆ సూర్యగణాలు రెండు ఏంటంటే ఫస్ట్ది నగణం నగణం అంటే తెలుసు మూడు లఘువులు అలాగే గల గల అంటే ఏంటి గురువు లఘువు ఒక గురువు ఒక లఘువు దీన్ని ఇందాక మనం ఏమని చెప్పాను హ అనేటువంటి అక్షరంతో సూచిస్తారు అని చెప్పానండి
కాబట్టి ఇక్కడ సూర్యగణంలో ఒకటి హ అన్నమాట అండి నా గల ఈ గలనే హ అని కూడా పిలుస్తారు ఓకే ఈ ఇంద్రగణాలు సూర్యగణాలు ఇంకా ఈ ఎపిసోడ్ కి లెంగ్త్ బాగా ఎక్కువైపోయింది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ దీనికి కంటిన్యూషన్ పార్ట్ చెప్తాను ఈ కంటిన్యూషన్ పార్ట్ మీకు కంపల్సరీ దీన్ని ఫాలో అవుతూ ఉండాలి లేకపోతే ఎక్కడ మిస్ అయినా కూడా మీకు అర్థం కాదు కాబట్టి కంటిన్యూ అవుతూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బై